వరంగల్ నుంచి రాస్తున్నారు. వినాయకుడికి పత్రి పూజ ఎందుకంత ప్రీతిపాత్రం? 21 రకాల ఆకుల్లో తులసి కూడా ఉందా? తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. పత్రి పూజ గణాధిపాయ నమః మాసీపత్రం సమర్పయామి, ఉమాపత్రాయ నమః మరొకపత్రం సమర్పయామి, భృంగరాజాయ నమః దుర్వాపత్రం సమర్పయామి. ఇలా 21 పత్రాలని సమర్పిస్తాం. ఒక్కొక్క ఆకులో ఒక్కొక్క ఆయుర్వేద ఔషధ విలువలు ఉన్నాయని, ఒక్కొక్క రోగాన్ని తగ్గిస్తుందని ఆధునికులు కూడా పరిశీలించి అనేకం తెలియజేస్తున్నారు. ఇవన్నీ తెలిసిన ప్రాచీనులు ఈ వర్ష ఋతువులో, వర్షారంభ కాలంలో, చెట్లు చేమలు బాగా చిగురించి ఉన్నటువంటి కాలంలో బాలబాలికలకు ప్రాపంచిక జ్ఞానంతో పాటుగా ప్రకృతి విజ్ఞానాన్ని కూడా పరిచయం చేయాలి అనేటటువంటి భౌతిక లక్ష్యం, దాంతోపాటు ఆధ్యాత్మిక కోణంగా భగవత్ తత్పరతతో ప్రకృతిని సేవించి ఇలా ప్రకృతిలో మమైకమై జీవిస్తే ఆరోగ్యం పరిరక్షింపబడుతుంది అని చెప్పడం, విశ్వమంతా వ్యాపించిన చైతన్యము మూలతత్వము ఇదే అని తెలియజేయడం, ఇటువంటి ఉద్దేశ్యములతో ఈ పత్రి పూజను ఇందులో జతపరిచారు. ఏ దైవానికి పత్రి పూజ లేదు, ప్రత్యేకంగా వినాయకుడికే ఉంది. ఇందులో 21 సార్లే ఎందుకు, 23, 28 కావచ్చు కదా అంటే కూడా ముద్గల పురాణం వర్ణిస్తుంది. కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, పంచభూతములు, పంచప్రాణములు ఈ 4, 5 అంటే 20 వెరసి ఈ 20కి అధిష్టాత మనస్సు. మనోబుద్ధి చిత్త అహంకారాలని 4ంటిలో మనస్సు ప్రధానమైనది కనుక ఈ 4ంటిని 4, 5 ఒక్కొక్కటి 5, 5 ఉంటాయి. పంచప్రాణాలు, పంచభూతాలు, పంచ కర్మేంద్రియములు, పంచజ్ఞానేంద్రియములు ఈ 20కి అధిష్టాత మనస్సు. 21గా ఈ ఆకులను సేకరించి ఒక్కొక్క ఆకును స్వామివారిపైన సమర్పించే సమయంలో దాన్ని మనం త్రెంపుతాం. ఆ చెట్టును బాలబాలికలకు పరిచయం చేస్తాం. ఆ త్రెంచే సమయంలో ఆ రసం చేతికి తాకుతుంది, శరీరం ఆరోగ్యవంతమవుతుంది. అలాగే ఏ చెట్టును మనం త్రెంపుతున్నామో అటువంటి చెట్లను పెంచి పోషించాలి, ఇది మర్చిపోకూడదు. వినాయక చవితి వచ్చింది కదా అని ఇంటిల్లిపాది మీరన్నట్టు ప్రపంచమంతా, మీరు ఇంకేదో విశ్వము అన్నారు, విశ్వంలోని వాళ్ళంతా కూడా వెళ్ళి ఆకుల్ని అలములా తెంపుకొచ్చేస్తే ప్రపంచంలో వచ్చే సంవత్సరానికి ఒక చెట్టు లేకుండా పోతుంది. ఇప్పుడు తెంపాము అంటే ఆ చెట్లను మళ్ళీ పెంచే బాధ్యత కూడా మన మీదే ఉంది, మర్చిపోకూడదు. ఆ బాధ్యత తెలుసుకునే నిమిత్తమే ఈ 21 పత్ర పూజ. మాచీపత్రం, మృదయపత్రం, భృంగిరాజపత్రం, మరొక పత్రం ఇలా ఈ పత్రాలలో తులసి పత్రం కూడా ఒకటి. వినాయకుడికి తులసి పత్రాన్ని ఇతర పూజా వేళలలో సమర్పించకూడదు అంటూ భవిష్యోత్తర పురాణం తెలియజేస్తుంది. తులసి ఒకప్పుడు ఆ గణపతిని వివాహం చేసుకోమని కోరిందని, వినాయకుడు అందుకు నిరాకరించాడని, ఆగ్రహంతో తులసి ఇకపైన నన్ను వినియోగించి ఎవరు అర్చించకుందురుగాక అని శపించినట్లుగా కూడా పౌరాణిక కథనం. అందుకని ఈరోజు మినహాయించి మిగతా ఏ రోజులలో కూడా తులసి చేత గణపతిని అర్చించకూడదు అని ఆ పురాణం చెబుతుంది. ఈరోజు మట్టుకు తులసిని కూడా జతపరచుకొని మరి గణపతిని అర్చించాలి. 21 పత్రములతో పాటుగా దూర్వ గరికతో కూడా విశేషంగా గణపతిని అర్చిస్తూ ఉంటాం. 21 పత్రాలలో అర్చనలో ఉండే ప్రత్యేకత ఇది. ఈ 21 పత్రాలలో 18 పత్రములు మనకు లభిస్తున్నాయి. ఒక 2, 3 పత్రములు మాత్రమే హిమాలయ ప్రాంత పర్వత స్థానములలో లభించేటట్లుగా ఉన్నాయి. ఏవి లభిస్తే లభించిన వాటిని ప్రత్యేక శ్రద్ధతో సేకరించి పిల్లలకు చూపించి వాళ్ళకు ఆ విజ్ఞానాన్ని అందజేసి సమర్పించండి. ఇది ఇందులో ఉండే విశేషం.